కేంద్ర ప్రభుత్వం మోడీ రోజు రోజుకి దిగజారుడుతనానికి నిదర్శనంగా ఆ నెల నెల 50 రూపాయలు 100 రూపాయలు అనుకుంటా గ్యాస్ ధరలు పెంచుతా ఉన్నాడు. మాకు పక్కల బాంబులాగా బేల్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో మోడీ అనేవాడు ఒక రాక్షసుడు ఉండి ఆ మహిళలతో బతుకుతోని కుటుంబాలతో ఆట ఆడుకుంటా ఉన్నాడు. సిగ్గు శరం లేని బండి సంజయ్ అంటా ఉన్నాడు, ఓ మా దేవుడు మోడీ, మా దేవుడు మోడీ, దేనికయ్యే మోడీ, నీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతా ఉన్నాం బండి సంజయ్ని. దేనికి మోడీ, దేనికి అని అడుగుతా ఉన్నాం. ఆ ధరలు పెంచడంలో దేవుడా నీకు, దేనికి దేవుడు, జనం అంతా ఆగమాగమై మహిళలు కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఆ ఉంటే రోజు గ్యాస్ ధరలు పెంచడం, అటు చూడబోతే బండ్లు ధరలు పెంచడం, పెట్రోలు, గ్యాసు, డీజిల్ ఎట్లా బతకాలనుకుంటున్నాం, సామాన్యులు బతికే పరిస్థితుల్లో మమ్మల్ని ఉంచిన వారు మేము మహిళలందరి తరఫున మేము అడుగుతా ఉన్నాం. అందరి మీద కక్ష పెంచుకొని గ్యాస్ ధరలు పెంచుకుంటూ అది పెంచుకుంటూ కుటుంబాలని నాశనం చేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నావా మోడీ అని అడుగుతా ఉన్నాం. ఎందుకు వచ్చినావు మన సిగ్గు శరం ఉన్నదా నీకు అడుగుతున్నాం. బండి సంజయ్ అయినా బోర్డుడైనా ప్రతి ఒక్కటి కూడా మీ తాట తీసి మీ చేతిలో పెడతాం అనుకుంటాం. నేలకలు పోస్తాం, ఇక్కడ ఇక్కడ ధరలు పెంచితే తెలంగాణ మహిళలు ఊరుకోం, ఉరికిస్తాం బీజేపీ వాళ్ళని, ఇరవై చేతగాని దిగజారెడతాం, ఏ చేతగాని దద్దమ్మ మోడీ అని అడుగుతా ఉన్నాం. ఆయన పక్కలు ఉండే కుక్కలు కుక్కల్లాగా అరుస్తూ ఉన్నారు. సిగ్గున్నది అసలు బండి సంజయ్ అయితే పిచ్చి కుక్క వచ్చినట్టు అరుస్తూ ఉన్నాడు.